ప్రతిరోజూ పడవ ప్రయాణం ప్రమాదంలో అడుగడుగున ప్రాణాలతో చెలగాటం ఏ రోజు ఏం జరుగుతుందో ఎప్పుడు ఇంటికి చేరతామో అంటూ ప్రతిరోజూ బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు కొమరాడ గ్రామ సమీపంలో ఉన్న నాగవల్లి ప్రజలు. విజయనగరం జిల్లా కొమరాడ గ్రామ సమీపంలోని నాగవల్లి వద్ద అసంపూర్తిగా వదిలేసిన పూర్ణపాడు లాబీసు వంతెన పనులు పూర్తి చేసి 9 పంచాయతీల ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం పార్టీ నాయకులు కోరుతున్నారు. డేట్ ఆఫ్ 9 గ్రామాల గిరిజన ప్రజలంతా కూడా అలాగే కురుపాం కమలసపురం ప్రాంత ప్రజలందరూ కూడా అవస్థలు పడే పరిస్థితి ఉంది. ఇవతల సంబంధాల విషయం ఏమిటి, బ్యాంకీ వ్యవహారాలు ఏమిటి, మండల ఆఫీసుల పనుల మీద కానీ లేదా హాస్పిటల్ పనుల మీద కానీ వెళ్ళాలంటే ఈ నాగావళిలో ముప్పు తప్పులు పడి ఇదిగు మగవాళ్ళ పురుషులైతే ఈత ఆడుకుని వెళ్తున్నారు, వేరే ఆడవాళ్ళు అయితే పడవని బతిమాలి మరి వేయించుకుని బయటకు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజున ఊర్నపడు వంతెన ఇదిగో అయిపోద్దని చెప్పేసి శంకుస్థాపన జరిగినటువంటి పరిస్థితి 15 సంవత్సరాలు గడిచిపోయిన నాటికి కూడా ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప కానీ పనులు మాత్రం కనీసం చిల్లు గవ కూడా జరగని పరిస్థితి కల్పిస్తుంది. కాబట్టి తొందరగానే మాకు పూర్ణపాడు వంతెన సమస్యను పరిష్కరించి వెంటనే బ్రిడ్జిని నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పేసి మేము గిరిజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో మా గిరిజనుల సత్తా ఏంటో, గిరిజనుల పరిస్థితి ఏంటో మీకు మరోమారు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. పూర్ణపాడు వంతెనని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మరి మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరండి, మనం కోరుతున్నాం. కదా దేనికొక దానికి ఓటీ ఆస్తావు కదా, ప్రతిరోజు ఇదే పరిస్థితి. ఈ 9 పంచాయతీల ప్రజలు పోలీస్ స్టేషన్కి ఎంఆర్ ఆఫీస్కి అలాగే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇదే రాదారి వెళ్తారు, అలా పిల్లలు చదువుకోవడానికి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఏ రోజు ఏ ప్రమాదం జరుగుతుంది అని చెప్పి బతుకుతో తెలగాటమాడే పరిస్థితి ఉంది. అట్నుండి ఇట్నుండి మళ్ళీ రాత్రికి ఇంటికి చేరే వరకు ఎలాగ ఇంటికి చేరుతామని చెప్పి తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో పూర్ణపాడు లాభించే పనులు పూర్తి చేసి ఆదుకోవాలి. అలాగే మరపోటుకు కూడా ఈరోజు డబ్బులు లేక చాలా రోజులు చాలు అప్పులు చేసుకుని ఈరోజు బాగు చేసుకునే పరిస్థితి ఉంది. అలాగే మరపోటుకు కూడా నిధులు మంజూరు చేసి వీళ్ళు కూడా ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాను. వాడ అంటిగాళ్ళకి అన్నిటికీ ఇబ్బంది, ఇదే బోట్కి పోయింది, ఇంజిన్ పోయింది, కొత్త ఇంజిన్ ఇవ్వాలి. కొమరాడ మండలంలో 31 పంచాయతీలు ఉన్నాయి. ఈ 31 పంచాయతీలకు సంబంధించి 9 పంచాయతీలు గ్రామాల ప్రజలతో పాటు కురపాం, గుమలక్ష్మీపురం, జిఎంఎల్స అటు వెళ్ళే ప్రజలకు అందరూ కూడా చాలా వంతెన ముఖ్యమైన వంతెన ఇది. 1996లో పడవ ప్రమాదం జరిగి వంతెన దగ్గర 36 మంది చనిపోయారు. ఆ సందర్భంలో దేవేంద్ర గౌడు తెలియజేసి ప్రభుత్వ మంత్రి వచ్చి ఈ వంతెన కడితే ఆ ప్రజలకు ఉపయోగం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇలాంటి సందర్భంలో 2006లో సిపిఎం పార్టీ లక్ష్మీపూర్ పాలక లక్ష్మీపూర్తి ఎమ్మెల్యే అయిన తర్వాత 3 కోట్ల 50 లక్షలతో పూర్ణపాడు లాభించి వంతెన కడతాము, ఈ ఏరియా ప్రజలకందరికి విద్య వైద్యం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. నేటికి 14 సంవత్సరాలు అయినా కనీసం 50% కూడా పనులు అవ్వడం జరిగిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు స్థానిక డిప్యూటీ సీఎం గారు, గిరిజన శాఖ మంత్రి వర్యులు, పురపాలక నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన శ్రీమతి జీ పాముల పుష్పజీవన్ మేడం గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, గిరిజన శాఖ మంత్రి అయిన తర్వాత 4 కోట్లు ప్రకటించమని చెప్పి పూర్ణపాడు పరిశీలించిన సందర్భంలో చెప్పిన 4 మేడం గారు చెప్పిన తర్వాత అక్కడ కాంట్రాక్ట్ తన వస్తువులన్నీ కూడా
సిమెంట్ ఇతర సామగ్రిని పట్టుకుని వెళ్ళిపోయి తప్ప పని చేయని పరిస్థితి ఉంది. అసలు డబ్బులు లేక వెళ్ళిపోయినా ఎందుకు వెళ్ళిపోయినా తెలియని పరిస్థితి ఉంది. ఈ రోజు 14 సంవత్సరాలు అయినా 50 శాతం పనులతో ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ నాగవల అవతల ప్రజలు ఇంటి కానీ వైద్యం కానీ అందక చాలా మంది ఇప్పటికే చనిపోయిన పరిస్థితి ఉంది. ఇలాగా ప్రతిరోజు మహిళలు అందరూ కూడా ఇలాగా ఏట్లు బొర్ర మీద బట్టలు పెట్టుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు నడిచే పరిస్థితి ఉంది. ఈ పడవ కూడా పాప మాలు పెద్ద పెద్ద ఏరొస్తే మాము తప్పని పరిస్థితులు బతిమాలితే వాళ్ళు వేసే పరిస్థితి ఉంది. ఇదేనా గిరిజనులకు ఇచ్చిన రక్షణ? ఎన్నాళ్ళు ఈ బతుకులని చెప్పి గిరిజనులు ఏడుస్తున్న కనీసం ఉంచిన పనులు అవిన పరిస్థితి ఉంది. కావున వెంటనే డిప్యూటీ సీఎం గారు మీరు చొరవ తీసుకొని గిరిజనులకు అందరికీ భరోసా ప్యానెల్ భరోసా కల్పించే విధంగా ఈ ఏరియా ప్రజలకు భరోసా కల్పించే విధంగా పూర్ణ పౌరులు లాభించి వచ్చిన పనులు వెంటనే పూర్తి స్థాయిలో చేపట్టి ఈ ఏరియా ప్రజల ప్యానెల్ కాపాడాలని చెప్పి కోరుతున్నాం. ఎన్నాళ్ళు రామరాజు గానీ కిషోర్ చంద్రదేవ్ గానీ ఎన్నో మంత్రి పదవులు చేశారు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంతో మంది మంత్రులు వచ్చారు పూర్ణపూరు చూసి వెళ్ళిపోతారు తప్ప ఓట్లు కోసం తప్ప కొండయ్య జరిగిన పరిస్థితి లేదు. ఎన్నాళ్ళు గిరిజనుల బాధలు? ఎన్నాళ్ళు మీ మంత్రి పదవులు తప్ప మీ మంత్రి పదవులు మీ పదవులు తప్ప గిరిజన ప్రాణాలు పిలువలేదని చెప్పి తెలియజేస్తున్నా. కావున వెంటనే ఈ కురపాము రాజులు చిన్నమేరింగ రాజులు ఓట్ల కోసము ఈ పూర్ణపూరు లాభేసిన పనులు చేయకూడదని చెప్పి మాకు తెలుస్తుంది. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం గారు మీకు మంచి పేరుంది కాబట్టి పూర్ణపూరు లాభించి వచ్చిన పనులు పూర్తి చేసి గిరిజన ప్రాణాలను కాపాడాలని చెప్పి గిరిజన సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోరుతున్నాం. లేని ఏళ్ల భవిష్యత్తులో ఈ ఏరియా ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిపిఎం పార్టీ మండల కన్నీరు కొమరాడ.